ప్రజలు ఏమైపోయినా బాధలేదు, మా సామాజిక వర్గానికి మా ప్రభుత్వానికి ఇబ్బంది వస్తేనే నేను మీడియా ముందుకు వస్తాననే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఉంది. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్ని మహిళల్ని పోలీసులు విచక్షణ రహితంగా కొడుతున్న రోజు ఏ రోజు మీడియా సమావేశం ముందుకు రానటువంటి ఇసుక కొరతో భవన కార్మికులు ఆకలి చావులతో చస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏ రోజు మీడియా ముందుకు రానటువంటి ముఖ్యమంత్రి, వేల కోట్ల పెట్టుబడులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే ఆదానీ లూలు సెంటర్ లాంటి 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రాలకి తరలి వెళుతుంటే ఏ రోజు ప్రశ్నించినటువంటి ముఖ్యమంత్రి. అదేవిధంగా మాజీ మంత్రులపైన మాజీ ప్రజాప్రతినిధులపైన దాడులు జరుగుతుంటే ఏ రోజు మీడియా ముందుకు రానటువంటి ముఖ్యమంత్రి. నామినేషన్లు వేయడానికి తెలుగుదేశం పార్టీ తరఫున మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా అభ్యర్థులు నామినేషన్ పత్రాలు బ్లౌజుల్లోకి చేతులు పెట్టి ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నటువంటి పరిస్థితుల్లో మహిళలు తలదించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు ఏ రోజు మీడియా ముందుకు రానటువంటి ముఖ్యమంత్రి. ఎలక్షన్ కమిషన్ తన విధులు తాను నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపించి ప్రజల మరణాలు అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ తన విధుల్ని తన నిర్వహిస్తూ సమావేశాలు, సభలు, ప్రచారాలు ఉండకూడదు, వైరస్ అంటువ్యాధిది, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేస్తున్నామని చెప్పిన వెంటనే ఏదో తన సామాజిక వర్గానికి, ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఏదో భారీ నష్టం వాటిల్లుతుందనే విధంగా ఫ్రస్ట్రేషన్తో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా సమావేశం పెట్టి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న ఎలక్షన్ కమిషనర్ని కులం పేరుతో ఆపాదించడం, మాట్లాడితే 151 సీట్లు వచ్చిన ముఖ్యమంత్రిని నేనా ముఖ్యమంత్రి, ఎలక్షన్ కమిషనా లేక చంద్రబాబు నాయుడా అని ఫ్రస్ట్రేషన్లో ప్రశ్నిస్తాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, 151 సీట్లు కాదు, 175 సీట్లు వచ్చిన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులకు వాటికి ఉన్నటువంటి విలువలు, వాటికి ఉన్నటువంటి అధికారాలు ఏమాత్రం మారవనే ఇంకిత జ్ఞానం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదంటే ఎంతటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్ర పరిపాలన ఉందో మనందరం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారికి 151 సీట్లు వచ్చిందనే ఒక అహంతో ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కులాల వారీగా కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఏదైనా ప్రభుత్వ చేతగానితనం, ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావాలంటే కమ్మ సామాజిక వర్గాన్ని వాడడం ముఖ్యమంత్రి గారికి పరిపాటి అవుతా ఉంది. ఒక ఎలక్షన్ కమిషన్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు గారికి ఏమి సంబంధం అని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో ఆయన ఏ విధులు నిర్వహించాడని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆర్థిక ముఖ్య కార్యదర్శిగా కొన్ని సంవత్సరాలు పనిచేసేటువంటి రమేష్ కుమార్ గారు, నరసింహన్ గవర్నర్గా ఉన్నప్పుడు దాదాపు 7 సంవత్సరాలు గవర్నర్ దగ్గర విధులు నిర్వహించినటువంటి రమేష్ కుమార్ గారు మా ప్రభుత్వానికి కానీ, మా చంద్రబాబు నాయుడు గారికి కానీ, మా నాయకుడికి కానీ, మా పార్టీకి కానీ ఏమి సంబంధం అని చెప్పిన సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. నిమ్మగడ్డ ప్రసాద్తో మీరు వ్యాపారాలు చేసి ఈరోజు అక్రమ కేసులు ఎదుర్కొన్నారు, అది కూడా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గమే, మరి దీనికి ఏం సమాధానం చెప్తారని కూడా సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. విజ్ఞతతో ఆలోచించండి, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇది జాతీయ విపత్తుగా ప్రకటిస్తే మీకు హేళనగా కనిపిస్తా ఉందా? ప్రజా ఆరోగ్యం అంటే మీకు చీమల్లా కనిపిస్తా ఉన్నారా? ఇంత హేళనగా పత్రికా సమావేశాల్లో మీరు మాట్లాడతారా? ప్రజలకు ఇచ్చే విలువ మీరు ఇదే అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తామని. ఇప్పటికైనా మీ వైఖరి మారాలి. ఒక్క ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం అయితే మీ ప్రభుత్వాన్ని ఏర్పడిన తర్వాత మీరు అధికారంలోకి రావాలని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు, క్రైస్తవులు, బీసీలు అందరూ ప్రయత్నం చేస్తే కేవలం 200 మందికి ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి రెడ్లకి క్యాబినెట్ ర్యాంకు పదవులు ఇచ్చారే, దీన్ని ఏమంటారని కూడా సందర్భంగా ప్రశ్నిస్తాడా. ఇదా సామాజిక న్యాయం? ఈ రాష్ట్రంలో ఒకే సామాజిక వర్గం ఉందా? ఈ రాష్ట్రంలో మిగతా కులాలు లేవా? మిగతా కులాలు పదవులకు అర్హులు కాదా? ఒకే సామాజిక వర్గానికి పదవులు ఇచ్చి సామాజిక న్యాయం అంటే సొంత సామాజిక వర్గానికి న్యాయం చేసుకోవడం అనే కొత్త అర్థాన్ని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి పద్ధతి మారాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉందాతనంతో వ్యవహరించండి. ప్రజల ఆరోగ్యం పట్ల
పారాషుట్మల్ బ్లీచింగ్ పౌడర్ అంటే చైనాలో 6,000 మంది మరణించారు, ఇతర దేశాల్లో వేలాది మంది మరణిస్తా ఉన్నారు. సైంటిస్ట్ల కన్నా ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన డైరెక్టర్లు డాక్టర్ల కన్నా మీరు పెద్ద మేధావిగా ఫీల్ అవుతా ఉన్నారా? కేవలం దౌర్జన్యంగా ఏకగ్రీవాలు చేసుకొని బెదిరించి నామినేషన్ ఉపసంహరించుకునే విధంగా అన్ని జిల్లాల్లో ఈ అనంతపురం జిల్లాకు సంబంధించి సీనియర్ నాయకుడు కాలువ శ్రీనివాసులు గారు ఎంపీగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక కాలం రాజకీయాల్లో ఉన్నటువంటి సౌమ్యుడిగా పేరు పొందినటువంటి కాలువ శ్రీనివాసులు గారి మీద దాదాపు 200 మంది మూకుమ్మడి దాడికి ప్రయత్నం చేస్తే ఇటువంటి సంఘటనలు అనేక మీ రాష్ట్రంలో ఉద్దవ్ వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు లాంటి ప్రజాప్రతినిధులపైన దాడులకి హత్యా ప్రయత్నాలు కొనసాగితే తిరుపతిలో ఒక మహిళ జాకెట్లకు చేతులు పెట్టి నామినేషన్ పత్రాలు తీసుకుపోతే ఇంత రాక్షసంగా ఈ రాష్ట్రం రావణ కాష్టంలా మీరు పరిపాలిస్తూ ఉంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ ప్రభుత్వ ఆటంకాలకి, రౌడీయిజానికి, గుండాయిజానికి, మీ దౌర్జన్యాలకి ఎలక్షన్ కమిషన్ అడ్డుపడితే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి అంటగడతారా? చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అన్ని కులాలు, అన్ని మతాలకి ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ సముచిత స్థానం కల్పించినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడికి కులాలను ఎంటగడతారా? సామాజిక న్యాయం అంటే ఏ కుల జనాభా దామాసా ప్రకారం ఆ కులానికి అంత వాటా కల్పించాలి. రాజకీయంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ అన్ని రకాల్లో కూడా అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించినటువంటి సామాజిక న్యాయ కోవిదుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడికి మీరు కులాన్ని అంటగడతారా? ఇలాంటి పద్ధతి కొనసాగితే ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు, హెచ్చరిస్తా ఉన్నాం, పద్ధతి మార్చుకోండి, వ్యవస్థల్ని గౌరవించండి. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు వ్యవస్థల్ని అగౌరవపరిచి వ్యవస్థల్లో ఉన్నటువంటి రాజ్యాంగ పదవులు ఉన్నటువంటి వాళ్ళకి కులాన్ని అంటగట్టేటువంటి నీచమైన స్థితికి మీరు దిగజారడం బాధాకరం. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో అత్యధిక స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపితే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా ఎగరవేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తాను.